మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకొచ్చేవాడు కాదు. ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది నేరస్తులు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది, ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను. మీకు ఉండే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు, కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయిన. అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడ జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1985 ఆ ప్రాంతంలో, ఏదైతే పాబ్లో ఎస్కోబా. అతనికి ఇతనికి కరెక్ట్ గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయకు, అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడుగా ఎమర్జయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను, ప్రపంచ మార్కెట్ లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని మగ్లర్ గా తయారయ్యాడు. మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తుంది. ఒక్కరోజు కనీసం ఆలోచించాడా ఎంత మంది పిల్లలు ఎంత మంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని, ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఆ పాబ్లో ఎస్కోబార్ అయితే 1985 సుప్రీం కోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు, 11 మంది న్యాయమూర్తిని చంపేశారు. ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపారు. కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్త చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం, కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు.